జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం నమో వెంకటేశాయ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి సాష్టాంగ వందనాలు సమర్పణ చేస్తూ, సిలికాన్ ఆంధ్ర వారు అన్నమాచార్య సంకీర్తనోత్సవం చాలా విశేషంగా అమెరికాలో చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఇందులో చాలా ప్రత్యేకంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. వారి యొక్క అసోసియేషన్లో సిలికాన్ ఆంధ్ర వారు అన్నమాచార్య సంకీర్తనోత్సవం బృంద గళార్చన చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. పద కవిత పితామహులు అన్నమాచార్యులు అద్భుతమైన శైలిలో, అందరికీ అర్థమయ్యే పద్ధతిలో, పండిత పామరులు ఇద్దరూ కూడా మెచ్చుకునే విధంగా తత్వార్థాల్ని రహస్యంగా చెబుతూ సులభమైన తేట తెలుగులో చాలా చక్కగా ఎన్నెన్నో వేలాది కీర్తనలు రచించినటువంటి మహానుభావులు అన్నమాచార్యులు. మన తెలుగు భాష నిలవాలి అని అంటే గనక మనం ఇటువంటి సాహిత్యాన్ని చదవాలి, వినాలి, ప్రోత్సహించాలి. ఇటువంటి ఒక మంచి సంకల్పంతో, ఉద్దేశ్యంతో, భాషలోనే సంస్కృతి ఉన్నది, మన నుడి నడవడిక రెండూ బాగుంటేనే సంస్కృతి బాగున్నట్టు లెక్క. నుడికి భాష చాలా ముఖ్యమైనది. ఆ భాషలో ప్రయోగించేటువంటి పదాలు, ఆ భాషని ప్రయోగించేటువంటి భావము చాలా ముఖ్యం. భావము అలాగే ఆ పదాల యొక్క సంపద రెండు కూడా అన్నమాచార్యుల ఒక కీర్తనలో మనకు కనిపిస్తాయి. అన్నమాచార్యులు ఆ స్వామిని కీర్తిస్తూ, ఆ స్వామిని తప్ప వేరేది ఏది పాడకుండా వెంకటేశ్వర స్వామి వారి మీదే అన్ని కీర్తనలు రచించినప్పటికీ కూడా అందులో చాలా రహస్యమైన విషయాలు, ధర్మ సంబంధమైన విషయాలు, భక్తి సంబంధమైన విషయాలు, తాత్వికమైన విషయాలు, వేదాంత సంబంధమైన విషయాలు అన్నీ కూడా అద్భుతంగా పొందుపరిచి ఉన్నారు. ఎంత మాత్రము నాకెవ్వరూ తలచినా అంత మాత్రమే నీవు అనేటువంటి కీర్తన, అక్కడ పిండంతే నిప్పటి అన్నట్టు, ఎంత పిండి ఉంటే అంత నిప్పిట్టు అని, ఇటువంటి ప్రయోగాలు చాలా అద్భుతంగా, అంటే పిండి పెంచుకుంటే నిప్పిట్లు పెరుగుతాయి ఇంట్లో అంటే అభిప్రాయం ఏమిటి, మనం భక్తి పెంచుకుంటే భగవంతుడి అనుగ్రహం కూడా మన మీద కలుగుతుంది సంపూర్ణంగా అని. ఇలా భక్తి విషయంలో బ్రహ్మ కడిగిన పాదము అని భగవంతుడి పాదాల్ని స్మరించే విషయంలో కావచ్చు, స్వామివారి యొక్క వైభవాన్ని అక్కడ జరిగేటువంటి అర్చనని చెప్పేటువంటి విశేషాలు కావచ్చు, అద్భుతంగా రచన చేశారు. ఈ కీర్తనలన్నిటినీ కూడా నిలుపుకోవాలి మనం, విశేషంగా రాబోయే తరాలకి వీటిని అందివ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో సిలికాన్ ఆంధ్ర వారు కూచిపట్ల ఆనంద్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని చాలా చేస్తూ ఉంటారు. అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ దత్తభక్తులు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి భక్తులందరూ కూడా ఇందులో సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఇలాగే అందరూ కలిసినప్పుడే మన ధర్మం అనేది బాగా భద్రంగా ఉంటుంది. ధర్మం అనేది ఆచరించటానికి అందరికీ కూడా ఆ ధర్మ ప్రచారాన్ని చేస్తూ ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి మార్గంలో అందరము కూడా నడుద్దాము. అందరికీ ఆ ధర్మదేవత దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరగాలి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి. ఎంతోమంది మహావిద్వాంసులు వచ్చి ఈ కార్యక్రమంలో తాము తమ సంగీత సేవను కూడా చేసుకుంటూ ఉన్నారు. వారికి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, ఓం నమో వెంకటేశాయ.